తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. ఇంకా కథ ఒక 4-5 భాగాలు ఉంటుందండి, తర్వాత అయిపోతుంది. ఇంకా ఎన్ని భాగాలు ఉంది అని చాలామంది అడుగుతున్నారు, అందుకే చెప్తున్నానండి, త్వరలోనే అయిపోతుంది. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీళ్ళు ముగ్గురు ఇలా కవితా చర్చల్లో మునిగి ఉన్నప్పుడు అక్కడ వంటింట్లో సుభద్రమ్మ అమ్మలకు సహాయం చేస్తోంది. ఏమిటోనండి లక్ష్మిగారు, మా భారతితో నేను పడలేకుండా ఉన్నాను, నిన్న మా ఇద్దరికీ పెద్ద దెబ్బలాట అయింది అంది సుభద్రమ్మ. మీరు మరీను, మీ ఇద్దరికీ దెబ్బలాట ఏమిటి అంది అమ్మలు నవ్వుతూ. సుభద్రమ్మ చెప్పసాగింది, ఇంట్లో వంటకి సరైన స్టీలు గిన్నెలు లేవు, మొన్న బజారుకెళ్ళి 4 గిన్నెలు కొని తెచ్చాను, ఇప్పుడు ఇవి అవసరమా అంటూ ఒకటే గోలా. అసలు తన గురించి కూడా తాను ఏమీ కొనుక్కోదు. ఆ మధ్యనెప్పుడో బొబ్బిలిలో ఉన్నప్పుడు వీధిలోకి చీరలవాడొచ్చాడని తనకి 2 కాస్త మంచి చీరలు తీశాను. ఉద్యోగానికి వెళ్తోంది కదా, కాస్త మంచి చీరలు ఉండొద్దు? ఆ చీరలు కూడా నా డబ్బులతోనే కొన్నాను సుమండి, నాకు కాస్తో కూస్తో పెన్షన్ వస్తుంది, అప్పుడప్పుడు మా అన్నయ్యలు నాకు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బుతో కూడా తనకు ఏమీ కొననివ్వదు. ఏమైనా అంటే వస్తువులు కొనడం మొదలెడితే వాటి మీద వ్యామోహం పెరిగిపోతుంది, అలవాటైతే మానలేము అంటుంది. అవునా సుభద్ర గారు, నేను మీ ఇద్దరికీ దెబ్బలాట అంటే ఇంకా దేనికో అనుకున్నాను. ఈ భారతి భలే పిల్ల, అయినా ఇంత చిన్నప్పటి నుండి అంత వైరాగ్యం ఏమిటండి అంది అమ్మలు నవ్వుతూ ఆశ్చర్యంగా. ఏం చేయమంటారు, అంతా నా కర్మ, పెళ్ళి వద్దంటుంది, పెళ్ళైతే ఆ వచ్చిన మగుడు నిన్ను సరిగ్గా చూసుకోనివ్వడేమో అంటుంది. నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, వాడు ఉన్నాడు కదే, అంటే కొడుకు నీవాడు కానీ కోడలు నీ పిల్ల కాదు కదా అంటుంది. పెళ్ళయ్యాక మొగుడికి వండి పెడుతూ బతకడం కంటే నీ చేత హాయిగా వండించుకుంటూ ఏ పూచీ లేకుండా ఉద్యోగం చేసుకోవడమే బాగుంటుంది అంటుంది అంటూ సుభద్రమ్మ చెప్పుకుపోతోంది. వంటింటి ద్వారం దగ్గర నిల్చుని వీళ్ళ మాటలు వింటున్న భారతి గట్టిగా అంది, వింటున్నా వింటున్నా, పిన్నిగారికి నువ్వు నా మీద చెప్తున్న చాడీలు అన్నీ వింటున్నా, ఇలాగైతే నేను మరొక 3 రోజులు నీతో మాట్లాడడం మానేస్తా. చూడండి లక్ష్మిగారు, ఇది వరుస, ఏమైనా అంటే మాట్లాడడం మానేస్తా అన్న బెదిరింపు. తాను మాట్లాడకపోతే నేనుండలేనని తనకు తెలుసు, ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పింది సుభద్రమ్మ. అమ్మలకి ఆ తల్లి కూతుర్లను చూస్తుంటే ముచ్చటగా అనిపించింది. ఏమిటి భారతి, మీ అమ్మని ఎలా బెదిరిస్తావు, కోపం నటిస్తూ అంది. రోజులు గడుస్తున్నాయి. కామేష్కి నరేష్కి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. కామేష్కి కూడా సింగరేణి కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది, కానీ శ్రీరాంపూర్ అన్న మరో ఊర్లో. నరేష్ బ్యాంకు పరీక్షలు పాస్ అయ్యి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. మల్లికార్జున్కి మైనింగ్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, 1st క్లాస్లో పాస్ అయ్యాడు. ఏఎంఈ డిగ్రీ అందుకున్నాక తల్లిని తీసుకుని ఒకరోజు రామం వాళ్ళ ఇంటికి వచ్చాడు. సార్, మీరు ఏమీ అనుకోనంటే నేనొక పని చేస్తాను అన్నాడు కాస్త బిడియంగా. భలేవాడి ఓయ్, నువ్వు ఏం పని చేస్తావో తెలియకుండా ఎలా మాటిస్తాను నవ్వుతూ అన్నాడు రామం. సార్, మీ ఇద్దరిని ఏదో తనకు తోచినట్లు గౌరవించుకుందామని వాడి కోరిక మల్లమ్మ కల్పించుకొని చెప్పింది. మల్లికార్జున్ తన వెంట తెచ్చుకున్న సూట్ కేస్ తెరిచి అందులోంచి ఒక పట్టు చీర, ఒక ప్యాంటు షర్టు, బట్టల జత తీశాడు. సార్, ఇవి మిమ్మల్ని గౌరవించడానికి పెడుతున్న బట్టలు కాదు సార్, ఇవి మీరు స్వీకరిస్తే నన్ను నేను గౌరవించుకున్నట్లు అవుతుంది, కాదనకండి సార్ అన్నాడు. ఈ మధ్య బాగానే మాటలు నేర్చావు, నీ మాట ఎందుకు కాదనాలి, అలాగే కాని అన్నాడు రామం. మల్లికార్జున్ తాను తెచ్చిన బట్టలు ఇద్దరి చేతుల్లోనూ పెట్టి కాళ్లకు నమస్కారం చేశాడు. మల్లమ్మ కూడా నమస్కారం చేసింది. బట్టలు పెట్టిన తర్వాత మల్లికార్జున్ మళ్ళా తన సూట్ కేస్ తెరిచి అందులోంచి ఒక పొడుగాటి గోధుమ రంగు కవరు తీశాడు. అందులోంచి ఒక ఫిక్సెడ్ డిపాజిట్ సర్టిఫికెట్ తీసి రామం చేతిలో పెట్టాడు. సార్, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు వచ్చిన స్కాలర్షిప్ డబ్బులోనూ, నేను అక్కడ ఉన్నప్పుడు కొందరు విద్యార్థులకు చదువు చెప్పి సంపాదించిన డబ్బులోనూ ప్రతి నెల కొంచెం కొంచెం దాచి ఆర్డీలో వేశాను. ఆర్డీ మెచ్యూర్ అయ్యాక ఫిక్సెడ్లో వేశాను. ఇంక నుండి
ప్రతి ఏడు నాకు వచ్చే జీతంలో కొంత డబ్బు ఇలాగే దాస్తూ కొన్నేళ్ల తర్వాత అర్హుడైన వ్యక్తికి చదువుకోవడంలో సహాయం చేసి మీ అప్పు తీర్చేసుకుంటాను అన్నాడు ఉద్వేగంగా. వింటున్న అమ్మలు కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి సంతోషంతో. అమ్మలు మొహం చూసిన మల్లమ్మ కళ్ళల్లో కూడా నీళ్లు నిండిపోయాయి. రామం ముగ్గురు వైపు నవ్వుతూ చూశాడు. మీరేమిటి ఒక్కొక్కరు ఇలా కళ్ళంట నీళ్లు పెట్టేసుకుంటున్నారు? ఇక్కడ ఏదో ఘోరం జరిగిపోయిందనుకుంటారు చూసిన వాళ్ళు అన్నాడు పెద్దగా నవ్వుతూ. మల్లికార్జున్ కూడా నవ్వాడు. సార్, మరొక విషయం చెప్పాలి సార్, మీరు నన్ను క్షమిస్తానంటే చెప్తాను అన్నాడు మల్లికార్జున్ నసుగుతూ. చెప్పు చెప్పు, ముందరి కాళ్లకు బంధం వెయ్యకు అన్నాడు రామం నవ్వుతూ. ఆ మధ్య కోల్ ఇండియా లిమిటెడ్లో అండర్ మేనేజర్ ఉద్యోగానికి ప్రకటనలు వస్తే దరఖాస్తు చేశాను. అక్కడ ఉద్యోగం వచ్చింది, మరి కొన్నాళ్ళలో అక్కడ జాయిన్ అవ్వాలి. అరే, అంత మంచి వార్త చెప్తూ క్షమించమని అడుగుతావేమిటోయ్? రామం నవ్వుతూ అన్నాడు. అది కాదు సార్, ఈ చదువు అయ్యాక అక్కడ సింగరేణిలోనే చేరదాం అనుకున్నాను. సింగరేణి కంపెనీ నాకు ఎన్నో ఇచ్చింది. నేను ఇక్కడే చేరి బాధ్యతగా ఉద్యోగం చేసుకుంటూ ఈ కంపెనీ బాకీ తీర్చుకుందాం అనుకున్నాను. కానీ కోల్ ఇండియాలో ఉద్యోగ ప్రకటన చూడగానే మా ప్రొఫెసర్ గారు ప్రస్తుతం సింగరేణిలో ఏమీ ప్రకటనలు లేవు కాబట్టి నన్ను వెంటనే చేరిపోమన్నారు. సింగరేణికి ఏమీ చేయలేకపోతున్నానే అని మిమ్మల్ని క్షమించమని అన్నాను. భలేవాడివే, అక్కడ నీకు ఉద్యోగం వచ్చిందంటే నువ్వు చాలా అదృష్టవంతుడివే. మరేమీ బాధపడకుండా వెళ్ళి పనిలో చేరిపో. మా అల్లుడు కూడా కోల్ ఇండియా సబ్సిడరీ అయిన CAMPDIలో చేస్తున్నాడు. నువ్వు ఆ కంపెనీకి ఏమిస్తున్నావు అని కాకుండా మొత్తం లోకానికి ఏమిస్తున్నావు అన్నది చూసుకో. అప్పుడు నిన్ను నువ్వు బాగా అంచనా వేసుకోగలవు అన్నాడు రామం మల్లికార్జున్ భుజం తడుతూ. థ్యాంక్ యూ సార్ అన్నాడు మల్లికార్జున్. మల్లికార్జున్ మల్లమ్మ ఒకరోజు ఉండి కోల్ ఇండియాలో మల్లికార్జున్కి పోస్టింగ్ వచ్చిన జాగ్రాఖండ్కి బయలుదేరి వెళ్ళిపోయారు. సాయికి, అంటే విజయ కొడుకు సాయికి, రెండేళ్ళు నిండుతున్నప్పుడు అమ్మలకి విజయ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అమ్మా, ఈ మధ్య నేను మళ్ళా చదువుకుందామని ఒక నిర్ణయం తీసుకున్నాను. నీకు తెలుసు కదా, పెళ్ళయ్యాక నేను పై చదువులు చదువుదామనుకున్నా. మొదట కొత్త సంసారం, ఆ తర్వాత పిల్లలు, వీటితోనే సరిపోయింది. ఇన్నాళ్ళకి సాయి కొంచెం పెద్దయ్యాక మళ్ళా చదువుదామన్న ఆలోచన వచ్చింది. ICWA అన్న ఒక చదువు ఉంది, అది పూర్తిగా పాస్ అయితే దాదాపు ఇంజనీరింగ్కి సమానమైన చదువు అవుతుంది. చిట్టిబాబు గారు ఆ చదువు చదివే ఉద్యోగంలో చకచకా ఎన్నో మెట్లు ఎక్కేశారు. నీకు తెలుసు కదా, నేను అప్పుడే కొన్ని పుస్తకాలు కొనుక్కొని చదవడం మొదలెట్టాను. చదువు చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక ఏడాది కాస్త కష్టపడి చదివితే తర్వాత నుండి అంత కష్టం ఉండదు. నువ్వు ఒక్క సంవత్సరం సాయిని నీ దగ్గర ఉంచుకోగలవా? ఒక సంవత్సరం తర్వాత సాయి స్కూల్కు వెళ్ళే వయసు వచ్చేస్తుంది కాబట్టి తర్వాత నా దగ్గరకు తెచ్చేసుకుంటాను. మరొక సంవత్సరం తర్వాత అయినా ఈ చదువు మొదలెట్టవచ్చు. కానీ ఇప్పుడున్న ఆసక్తి అప్పటిదాకా ఉంటుందో లేదో తెలియదు. నీ అభిప్రాయానికై ఎదురు చూస్తున్నాను. నీ నిర్ణయం బట్టి నా నిర్ణయం తీసుకుంటాను. ఇట్లు విజయ. ఉత్తరం చదివిన అమ్మలు ఆలోచనలో పడింది. సంతోషం, బెంగ ఒక్కసారి కలిగాయి అమ్మలకి. రామం ఆఫీస్ నుండి రాగానే ఉత్తరం అందించింది అమ్మలు. ఏం నిర్ణయించుకున్నావు పిల్లా అయితే అడిగాడు రామం ఉత్తరం చదివి. ఒకప్పుడు నా కూతురు పెద్ద చదువులు చదవాలని ఆశపడ్డాను. కొన్ని కారణాల వలన విజయ డిగ్రీ తర్వాత చదవలేకపోయినా మనసు సరిపుచ్చుకున్నాను. ఇప్పుడు తాను చదువుతాను అంటోంది. ఇప్పుడు కూడా నేను సహకారం అందించకపోతే నా కళ అలాగే ఉండిపోతుంది. కానీ సాయి ఇంకా రెండేళ్ల వాడు, ఇక్కడ వదిలేస్తే బెంగ పెట్టుకుంటాడేమో అని భయంగా ఉంది అంది అమ్మలు కాస్త ఆందోళనగా. అలా బెంగ పెట్టుకోకుండా చేయగల నేర్పు నీకుందిలే, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నేను ఆలోచిస్తున్నది నీ గురించి. ఇప్పుడిప్పుడే అన్ని బాధ్యతలు తీరి నువ్వు హాయిగా ఉన్నావు. మళ్ళీ ఈ బాధ్యత వల్ల అలసిపోతావేమో. నాకు కూడా ఇప్పుడు ఆఫీస్లో బాధ్యతలు ఎక్కువయ్యాయి కదా, నీకు సహాయం చేయడానికి నాకు సమయం దొరకదేమో అన్నాడు రామం ప్రశాంతంగా. ఊహూ, పిల్లాడిని చూసుకోవడం బాధ్యత కాదండి, ఎటొచ్చి కాస్త భయం అంతే. అయినా ఒక్క సంవత్సరమే అంటుంది కదా, పర్వాలేదులేండి అంది అమ్మలు నవ్వుతూ. అమ్మలు విజయకు ఉత్తరం రాసేసింది తాను పిల్లాడిని చూసుకుంటానని, తాను కావలసినన్నాళ్ళు పిల్లాడిని ఇక్కడ ఉంచవచ్చని.
ఆ వేసవిలో పిల్లలను తీసుకుని వచ్చినప్పుడు సాయిని అమ్మల దగ్గర ఒక క్రమ పద్ధతిలో అలవాటు చేసింది విజయ. సాయిని అమ్మల దగ్గరే ఉంచి 2-3 సార్లు అదే ఊర్లో ఉన్న రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2-3 రోజులు ఉండి చూసింది. తాను లేనప్పుడు కూడా సాయి బెంగ లేకుండా ఉండగలడు అన్న ధైర్యం వచ్చాక అమ్మల దగ్గర సాయిని ఉంచి సెలవుల తర్వాత వెళ్ళిపోయింది. వేసవి సెలవుల తర్వాత జూన్ ఆఖరున విజయ రాసిన పరీక్షలోనూ, ఆ తర్వాత 2 డిసెంబర్లో రాసిన పరీక్షలోనూ కూడా విజయ మొదటి ప్రయత్నంలోనే పాస్ అయింది. మళ్ళా వేసవి సెలవుల తర్వాత మళ్ళా 3లో 3వ పరీక్ష ఉంది. వేసవి సెలవులకు మళ్ళా విజయ వచ్చినప్పుడు అంది, అమ్మా ఈ సెలవుల తర్వాత నేను వీడిని తీసుకుపోతాను. వీడిని ఇంకా స్కూల్లో చేర్పించే వయసు వచ్చింది. జూన్ నెలాఖరులో 4 పరీక్షలు అవుతాయి. అవి అయిన తర్వాత వీడిని తీసుకొని పోతాము. వాడికి 15-20 రోజులు స్కూల్ పోతుంది. ఆ విషయమై స్కూల్ వాళ్ళతో మాట్లాడతాము. ఇంకా ఎల్కేజీనే కదా, కొన్నాళ్ళు స్కూల్ పోయినా పర్వాలేదు. సాయిని ఇక్కడ ఉంచుతానన్నప్పుడు అమ్మలకి ఎలా బెంగగా అనిపించిందో, వాడిని మళ్ళా తీసుకొని వెళ్తాను అన్నప్పుడు అంతే బెంగగా అనిపించింది. మొదట్లో సాయి అమ్మల్ని అమ్మమ్మ అని పిలిచినా కొన్నాళ్ళు అయిన తర్వాత నుండి అమ్మ అని పిలవడం మొదలెట్టాడు. విజయ వచ్చినప్పుడు విజయను చిన్నమ్మ అని, అమ్మలను పెద్దమ్మ అని పిలవడం మొదలెట్టాడు. తన కొంగు పట్టుకొని 1 ఏడాదికి పైగా వెంట వెంట తిరిగిన పిల్లాడు వెళ్ళిపోతాడు అనుకుంటే అమ్మలు మనసు విలవిల్లాడింది. ఆ రోజు రాత్రి అమ్మలు రామంతో అంది, ఏమండి మనం విజయను 4వ క్లాసులో స్కూల్లో చేర్పించాం, రమేష్ని 3వ క్లాసులో చేర్పించాం. ఇప్పుడు విజయ వీడిని కేజీ క్లాసులో ఇప్పుడు చేర్చకపోతే ఆలస్యం అయిపోతుంది అంటుంది. రోజులు ఎలా మారిపోతున్నాయో కదూ. రోజులు మారుతాయి పిల్లా, రోజులు మారకపోతే ప్రపంచం ముందుకు సాగదు. ఈ సాయి వాళ్ళు పెద్దయ్యేసరికి ఇంకా మార్పులు వస్తాయేమో. మనకి మంచి అనుకున్నది తీసుకుంటూ చెడ్డ అనుకున్నది వదిలేస్తూ మనం కూడా ప్రపంచంతో పాటు ముందుకు సాగాలి. అంతే అంతే మరి, అమ్మలు అంది నిట్టూరుస్తూ. ఆ 3వ జూన్ రాసిన 3వ పరీక్ష కూడా విజయ మొదటి ప్రయత్నంలో పాస్ అయిపోయింది. పరీక్షా ఫలితాలు వచ్చిన 6 నెలల్లోనే విజయకి కోల్ ఇండియాలో అకౌంటెంట్గా ఉద్యోగం దొరికిపోయింది. నా కల నెరవేరింది సంతృప్తిగా అనుకుంది అమ్మలు. ఒకరోజు ఆఫీస్లో పనిచేసుకుంటున్నప్పుడు రామం దగ్గరికి మందమరి ఏరియా మేనేజర్ వచ్చాడు. అతని పేరు ధర్మారావు. ఈ మధ్యనే అతనికి మేనేజర్గా ప్రమోషన్ వచ్చి మందమరికి బదిలీ మీద వచ్చాడు. ఏమిటి ధర్మారావు గారు ఇలా వచ్చారు, ఏమైనా సమస్య ఉంటే ఫోన్లో చెప్పవచ్చు కదా అన్నాడు రామం నవ్వుతూ. ఒక విచిత్రమైన సమస్య వచ్చింది సార్, అది ఫోన్లో చెప్పేది కాదు, అందుకే ఇలా మీ దగ్గరికి వచ్చాను అన్నాడు ధర్మారావు కాస్త మొహమాటంగా. చెప్పండి అన్నాడు రామం. సార్ నేను ఇక్కడకు బదిలీ మీద రాకముందు రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు కదా సుబ్రహ్మణ్యం గారు, ఆయనతో సమస్య వచ్చింది సార్ అన్నాడు ధర్మారావు. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యం గురించి కొంత చెప్పాలి. ఆయన మైనింగ్ పరీక్షలు చాలా ఆలస్యంగా పాస్ అవ్వడం వలన రిటైర్ అవడానికి కేవలం 4-5 నెలల ముందు మాత్రమే మేనేజర్గా పదోన్నతి వచ్చింది. పదోన్నతి వచ్చిన తర్వాత మేనేజర్కు లభించే సదుపాయాలు తీసుకోవడంలో ఒక్కరోజు కూడా ఆయన ఆలస్యం చేయలేదు. ఆయనకు వేరేగా ఒక చాంబర్ బయట స్టూల్ మీద ఫ్యూను, టేబుల్ వెనక రివాల్వింగ్ కుర్చీ, తన గురించి ప్రత్యేకమైన ఫోను. మేనేజర్గా ఆయన చేసిన పనులు ఏమిటో ఎవరికీ తెలియదు, కానీ ఆయన హంగులు మాత్రం అందరికీ తెలిసాయి. అదేమిటి, ఆఫీసులో పనిచేసే వాళ్లతో సమస్యలు వస్తాయి, ఇంకో ఊరికి బదిలీ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్లతో కూడా సమస్యలు రావచ్చు, కానీ ఏకంగా రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన ఆయనతో సమస్యలు ఏమిటండి? ఆశ్చర్యంగా అడిగాడు రామం. సార్ ఆయన రిటైర్ అయిపోయినా ఇంకా రోజు ఆఫీస్కు వస్తున్నారు సార్ అన్నాడు ధర్మారావు. రిటైర్ అయ్యాక కూడా కొంతమంది ఉద్యోగులు ఆఫీస్కు రావడం అసాధారణం ఏమీ కాదు. కొంతమంది తమకు రావాల్సిన డబ్బుల గురించి వస్తే, కొందరు తమ తర్వాత వచ్చిన వారికి సలహాలు ఇవ్వడానికి వాళ్ళు పిలిస్తే వస్తుంటారు. కొందరు అంత త్వరగా తమ ఆఫీసును వదల్లేక ఆఫీస్ వాళ్ళతో బాతాకాని కొట్టడానికి వస్తుంటారు. ఇదంతా 1 వారం 10 రోజుల పాటు జరుగుతుంది. కానీ ఈ సుబ్రహ్మణ్యం రిటైర్ అయ్యి అప్పుడే 1 నెల అయిపోయింది. ఓ అలాగా, అప్పుడే ఆయన రిటైర్ అయిపోయి 4 రోజుల పైనే అయిపోయింది కదా, వచ్చి ఏం చేస్తుంటారు? ఆఫీసు వాళ్ళతో బాతాకాని కొడుతూ ఆఫీస్ పనికి భంగం కలిగిస్తున్నారా? లేదు సార్, ఆయన రోజు వచ్చి నా సీట్లో, అంటే ఆయన మునుపటి సీట్లో కూర్చుంటున్నారు. నేను టేబుల్కి అవతల పక్క సీట్లో కూర్చోవలసి వస్తోంది.
పోనీ కూర్చుంటే కూర్చున్నారో. నేను నా దగ్గర పనిచేసే ఉద్యోగులకి పని గురించి ఏదో చెప్తూ ఉంటే ఆయన మధ్యలో కల్పించుకొని అలా కాదో ఇలా చేయాలి అంటూ వాళ్ళకి చెప్తున్నారో. ఇంకా రోజల్లా నాకు పని ఎలా చేయాలో ఉపన్యాసాలు ఇస్తూ నా పని నన్ను హాయిగా చేసుకొనివ్వకుండా అడ్డుపడుతున్నారో. బిక్కమొహం వేసుకొని చెప్పాడు కొత్త మేనేజర్ ధర్మారావు. రామం ఆశ్చర్యపోయాడు. కుర్చీ అంటే వ్యామోహం ఉన్నవాళ్ళు ఉంటారు, కుర్చీని వదలలేని వాళ్ళు ఉంటారు. కానీ ఆ వ్యామోహం పదవిలో ఉన్న వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతుందో వాళ్ళు ఆలోచించరు. ధర్మారావు గారు, ఇంత జరుగుతుంటే మీరు ఎందుకు ఊరుకున్నారు? మీ సీటు మీకు ఇచ్చేయమని చెప్పేయవచ్చు కదా అన్నాడు రామం. సార్, నేను అండర్ మేనేజర్గా ఉన్నప్పుడు దాదాపు 5-6 ఏళ్ళు ఆయన కింద పనిచేశాను. పైగా ఆయన మాకు దూరపు చుట్టం కూడాను. మా చెల్లికి అత్తారింటి తరపు బంధువు. ఏమైనా నేరుగా చెప్తే ఆయనకు కోపం వచ్చి మా చెల్లి కాపురంలో కలతలు వస్తాయేమోనని భయం. ఏం చెయ్యాలో తోచడం లేదు అన్నాడు. రామం ఆలోచించాడు. తాను అఫీషియల్గా ఆ సుబ్రహ్మణ్యానికి ఒక ఆర్డర్ జారీ చేయవచ్చు, నోటి మాటగానైనా చెప్పవచ్చు. కానీ అది అతనిని అవమానపరిచినట్లు అవుతుంది. ఇంకేమైనా మార్గం ఉందా? ఆఖరికి రామానికి ఒక ఉపాయం తట్టింది. ఏం చేయాలో ధర్మారావుకి చెప్పాడు. ధర్మారావు సంతోషంగా వెళ్ళిపోయాడు. 10 రోజుల తర్వాత ధర్మారావు రామం దగ్గరకు వచ్చాడు. సార్, మీరు చెప్పిన ఉపాయం బ్రహ్మాండంగా పనిచేసింది సార్ అన్నాడు ఉత్సాహంగా. అమ్మయ్యా, ఆ సుబ్రహ్మణ్యం మీ సీట్లో కూర్చోవడం మానేశారా? అసలు ఆఫీస్కే రావడం మానేశారు సార్. అయితే ఇంక పర్వాలేదు, మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోండి అన్నాడు రామం ధర్మారావుకి షేక్ హ్యాండ్ ఇస్తూ. ఆ రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి కూర్చున్నప్పుడు రామం అమ్మలకి సుబ్రహ్మణ్యం విషయం అంతా చెప్పాడు. ఎందుకండి కొందరు అలా ప్రవర్తిస్తూ ఉంటారు? అమ్మలు ఆశ్చర్యంగా అడిగింది. కొంతమందికి పదవి ఇచ్చే బాధ్యత కంటే అదిచ్చే అధికారమే నచ్చుతుంది. అలాంటి వాళ్ళు పదవి పోయినా ఆ అధికారాలను వదులుకోలేరు. అలా వదులుకోలేక ఒక్కొక్కసారి నవ్వుల పాలవుతూ ఉంటారు కూడాను. అవును, కానీ ఇంతకు మీరు మీ ధర్మారావుకి ఏం ఉపాయం చెప్పారండి? కుతూహలంగా అడిగింది అమ్మలు. రామం చెప్పడం మొదలెట్టాడు. మరేమో, మొదట ఆ రివాల్వింగ్ కుర్చీని ఏదో రిపేర్కి ఇచ్చినట్లు స్టోర్కి పంపించేయమని, స్టోర్ వాళ్ళని 10 రోజుల తర్వాతే ఆ కుర్చీ మళ్ళా డెలివరీ చేయమని చెప్పమన్నాను. ధర్మారావు అలాగే చేశాడు. ఆ కుర్చీ స్టోర్ నుండి వచ్చేదాకా ధర్మారావుని టేబుల్కి ఇటువైపే కూర్చోమన్నాను. ధర్మారావు అలాగే చేశాడు. మర్నాడు సుబ్రహ్మణ్యం ఆఫీస్కి వచ్చేసరికి టేబుల్ ముందు ఆ రివాల్వింగ్ కుర్చీ లేదు. అసలు అతను వచ్చేదే ఆ కుర్చీలో కూర్చోవడానికి. కుర్చీ రిపేర్కి పంపించానని ధర్మారావు చెప్పాడు. చేసేది లేక సుబ్రహ్మణ్యం టేబుల్కి యువతల వైపు మామూలు కుర్చీలో కూర్చున్నాడు. నేను ధర్మారావుకి మరొక విషయం కూడా చెప్పాను. కొన్నాళ్ల పాటు అతని కింద పనిచేసే వాళ్ళకి పనిలో ఏమైనా సందేహాలుంటే ధర్మారావుకి ఫోన్ చేసి పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చోమని చెప్పమని, అప్పుడు ధర్మారావునే ఆ రూమ్కి వెళ్ళి వాళ్ళని ఏం చేయాలో చెప్పమని. ధర్మారావు నేను చెప్పినట్లే చేశాడు. ధర్మారావు చాంబర్కి అతని కింద పనిచేసే మనుషులు రావడం మానేశారు. సుబ్రహ్మణ్యానికి సలహాలు ఇవ్వడానికి ఎవరూ దొరకలేదు. పైగా రోజులో ఎక్కువ భాగం ధర్మారావు తన ఛాంబర్లో కాక ఆ కాన్ఫరెన్స్ రూమ్లోనే కూర్చుంటూ ఉండడం వలన అతనికి కూడా సలహాలు ఇవ్వడం సుబ్రహ్మణ్యానికి కుదరలేదు. అతనికి ఇష్టమైన కుర్చీ లేదు, సలహాలు ఇవ్వడానికి మనుషులు లేరు. ఒక్కడు ఎంతసేపు ఆ ఛాంబర్లో కూర్చుంటాడు? అలా క్రమంగా ఆఫీస్కు రావడం తగ్గించి కొన్నాళ్లలో ఏకంగా రావడం మానేశాడు. అతను రావడం మానేసిన తర్వాతనే ఆ కుర్చీ స్టోర్ నుండి మళ్ళా వచ్చింది. రామం చెప్పడం ఆపగానే అమ్మలు మనసారా నవ్వింది. భలే మనుషులుంటారండి అంది నవ్వుతూ. సింగరేణి కంపెనీలో ఒక కొత్త పథకం ప్రవేశపెట్టారు. బొగ్గుగనిలో దిగి పనిచేసే కార్మికులందరికీ పని మధ్యలో బలానికి ఏదైనా ఆహారం ఇవ్వాలని. కార్మికులకి పొద్దున్న పలహారం చేసి వచ్చాక దాదాపు 6 గంటల తర్వాతనే మళ్ళా భోజనం చేయడం కుదురుతోంది. అంతసేపు ఖాళీ కడుపుతో ఉండడం వలన కార్మికులలో జీర్ణ సంబంధమైన సమస్యలు తలెత్తడంతో పాటు వాళ్ళు శారీరక శ్రమ ఎక్కువగా చేయవలసి రావడం వలన బలహీన పడిపోతున్నారు. అందుకే కంపెనీ ఆ నిర్ణయం తీసుకుంది. కార్మికులకి పని మధ్యలో ఏ ఆహారం ఇవ్వాలి అన్న విషయం మీద కంపెనీ ఆహార నిపుణులతో చర్చించి రకరకాల ఆహార పదార్థాల గురించి ఆలోచించింది. ఆ ఆహార పదార్థాల పొట్లాలు కార్మికులకి గనిలో పనిచేస్తున్నప్పుడు ఇవ్వబడతాయి. వాళ్ళు పనిచేస్తున్న చోట్లోనే కూర్చొని తినవలసి ఉంటుంది. అందువల్ల నీళ్లు కారుతున్న తడి పదార్థాలు బాగుండవు.
తినే పదార్థాలలో నూనె తక్కువ ఉండాలి, మాంసకృతులు ఎక్కువ ఉండాలి. గని లోపల తింటారు కాబట్టి తిన్న తర్వాత చేతులు శుభ్రపరచుకుందికి అతి తక్కువ నీళ్లు సరిపోవాలి. పై ప్రమాణాలకు అన్నింటికీ సరిపోయేవి ఉడకబెట్టిన కోడిగుడ్లు అని ఆహార నిపుణులు కంపెనీ వాళ్ళు కలిసి నిర్ణయించారు. మరి కోడిగుడ్లు కూడా తినని శాకాహారులకి ఏమివ్వాలి అన్న చర్చ కూడా జరిగింది. గనుల్లో పనిచేసే కార్మికుల్లో 1% కంటే తక్కువ మంది శాకాహారులు ఉన్నారు. వారికి పరోటాల పిండిలోనే రుచికి ఉప్పు కారం కలిపి 2 పరోటాలు ఇవ్వాలన్న నిర్ణయం జరిగింది. కంపెనీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకుని ఆర్డర్ పాస్ చేసిన తర్వాత రామం తన ఏరియాలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి గనిలో కార్మికులకి ఆహారం అందించే బాధ్యత అప్పచెప్పాడు. రామం బాధ్యత వహిస్తున్న బెల్లంపల్లి ఏరియా వాళ్ళు రోజు కోడిగుడ్లు కంపెనీకి సరఫరా చేసే కాంట్రాక్టును బెల్లంపల్లిలో కొత్తగా పెట్టిన కోళ్ల ఫారం వాళ్ళకి ఇచ్చారు. ప్రతి వారం ఆఖరి రోజున కంపెనీ వాళ్ళు కోళ్ల ఫారం వాళ్ళకి తర్వాతి వారం ప్రతిరోజు ఎంతమంది గనిలోకి దిగుతారో అంచనా వేసి చెప్తారు. కంపెనీ వాళ్ళు చెప్పిన సంఖ్య ప్రకారం తెల్లవారుజామునే ఒక్కొక్క మైనుకి అనుసంధానం అయి ఉన్న చిన్న వంటశాలలో కోళ్ల ఫారం వాళ్ళు గుడ్లు అందజేస్తారు. అక్కడ వంటశాలలో కోడిగుడ్లు ఉడకబెట్టడం, వలవడం, వాటికి చిన్న ఘాటు పెట్టి లోపల ఉప్పు మిరియాల పొడి చల్లడం, ఆ తర్వాత వాటిని ఆకుల్లో కట్టడం పనులన్నీ వంటశాల వాళ్ళు చేస్తారు. మైండ్లో ఉండే శాకాహారుల గురించి పరోటాలు కూడా అక్కడే చేస్తారు. పథకం అమలు అయిన 4 తర్వాత పథకం సరిగ్గా అమలు అవుతోందా లేదా అని పరిశీలించడానికి రామం తన పిఏతో పాటు ఒక్కొక్క మైన్ దగ్గరికి బయలుదేరాడు. మొదటి మైన్ దగ్గరికి వెళ్ళి అక్కడి కార్మిక నాయకుడిని పిలిచి అక్కడ అందరికీ కోడిగుడ్లు అందుతున్నాయో లేదో కనుక్కున్నాడు. సార్, అసలు మేమే మీ దగ్గరికి వచ్చి చెప్దామనుకున్నాం, ఈలోపు మీరే వచ్చారు. రోజు కనీసం 10 కోడిగుడ్ల పొట్లాలు అందడం లేదు సార్ అన్నాడు కార్మిక నాయకుడు. నిజమా? మరి వాళ్లకు అసలు ఏమీ ఇవ్వడం లేదా? రామం ఆశ్చర్యంగా అడిగాడు. కోడిగుడ్లు అందని వారికి శాకాహారులకు ఇచ్చే పరోటాలే ఇచ్చేస్తున్నారు చెప్పాడు. ఇలా వారానికి 8 జరుగుతోంది? దాదాపు రోజు జరుగుతోంది సార్. గుడ్లు అందని కార్మికులు గోల పెడుతున్నారు. అప్పుడే కొందరు మా దగ్గరకు వచ్చి మీకు వ్రాతపూర్వకంగా 1 సమర్పిద్దామని కూడా అన్నారు. అలా ఎలా జరుగుతుంది? ఒక్క మైన్లోనే అలా జరుగుతోందా? మిగతా మైన్లలో కూడానా? మన బెల్లంపల్లి ఏరియాలో అన్ని మైన్స్లోనూ ఇలాగే జరుగుతోందని తెలిసింది సార్. అవునా? వెళ్ళి మీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని పిలవండి అన్నాడు రామం. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హుటాహుటిన అక్కడికి వచ్చాడు. మైన్లో రోజు కొందరికి గుడ్లు అందడం లేదట, ఎందుకలా జరుగుతోంది? మీరు ప్రతివారం సరైన అంచనా వేసి కోళ్ల ఫారం వాళ్ళకి ఇవ్వడం లేదా? గంభీరంగా అడిగాడు రామం. మేము మైను అండర్ మేనేజర్ దగ్గర నుండి మైన్లో దిగే వాళ్ల సంఖ్య తీసుకొని దానికి 5 కలిపే కోళ్ల ఫారం వాళ్ళకి పంపిస్తున్నాం సార్. 5 ఎక్కువ ఎందుకు చెప్తున్నామంటే, ఒకవేళ కొన్ని గుడ్లు పాడైపోయినా అందరికీ సరిపోవాలని. కాస్త భయపడుతూ చెప్పాడు ఏవో. మరి సరైన అంచనా పంపుతున్నప్పుడు రోజు గుడ్లు ఎందుకు తక్కువ అవుతున్నాయి? 1 కాదు, దాదాపు 10 అందడం లేదట. వారానికి 1 రోజు 2 రోజులు అంటే అనుకోవచ్చు, కానీ వీళ్ళు రోజూ అలా జరుగుతోంది అంటున్నారు. అసలు ఏమవుతోంది? తీవ్రంగా చూస్తూ అడిగాడు రామం. మాకు అదే అర్థం కావడం లేదు సార్. మరి అర్థం కాకపోతే పై అధికారులకు ఎందుకు చెప్పలేదు? కార్మికులకు అందవలసిన సదుపాయాలు అన్నీ అందాలి కదా. పదండి, మీ ఆఫీస్ గదిలోకి వెళ్ళి కాగితాలన్నీ చూద్దాం అన్నాడు రామం. కార్మిక నాయకుడిని కూడా వెంటబెట్టుకుని అందరూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీటు దగ్గరికి వెళ్లారు. 1 1 AO సీటు దగ్గరికి వచ్చి టేబుల్కి ఇటువైపు కూర్చోవడం అందరికీ కొత్త. ఆఫీస్లో అందరూ ఏం జరుగుతోందో అని భయం భయంగా చూడసాగారు. రామం ప్రతివారం మైను అండర్ మేనేజర్ పంపిన కార్మికుల అంచనా చూశాడు. ఆఫీస్ వాళ్ళు కోళ్ల ఫారం వాళ్లకు చేసిన ఆర్డర్ కాపీలు చూశాడు. గుడ్లు వంటశాల దగ్గరకు వచ్చాక ఎన్ని కోడిగుడ్లు అందుకున్నారో చూపించే రసీదు కాపీలు చూశాడు. అన్నీ సరిపోయాయి. అన్నీ సరిపోతే మరి కొందరికి ఎందుకు అందడం లేదో అర్థం కాలేదు రామం ఆలోచించాడు. 2 కారణాలు కనిపించాయి. 1 వంటశాల వాళ్లే కొన్ని గుడ్లు దాచేస్తూ ఉండాలి. 2 ఉడకబెట్టిన కోడిగుడ్లు అందరికీ అందించే మనిషి కొన్ని దాచేస్తూ ఉండాలి. 1 ఏది జరిగినా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు తెలియకుండా ఇవి జరగవు. అంటే ఇందులో అతనికి కూడా భాగం ఉందా? రేపు మరొకసారి వంటశాలకి సర్ప్రైజ్ విజిట్ చేస్తే తెలుస్తుంది అనుకున్నాడు రామం. ఇవాళ మనం నిన్న వెళ్ళిన మైన్ దగ్గరికే వెళ్దాం,
కానీ మైన్ ఆఫీస్కు కాదు, మైనుకి అనుసంధానం అయి ఉన్న వంటశాలకు వెళ్దాం అన్నాడు రామం మర్నాడు తన పిఏతో. పిఏకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పమంటారా సార్ అడిగాడు. చెప్పొద్దు, మనం సర్ప్రైజ్ విజిట్ చేస్తున్నాం, ఎవరికీ చెప్పొద్దు, నేరుగా వంటశాల దగ్గరికి వెళ్ళిపోదాం అన్నాడు రామం. ఇద్దరూ జీపులో క్రితం రోజు వెళ్ళిన మైనుకి అనుసంధానం అయి ఉన్న వంటశాలకు వెళ్ళారు. కారు తిన్నగా వెళ్ళి వంటశాల ముందు ఆగింది. ఆ ఏరియా జనరల్ మేనేజర్ స్వయంగా అక్కడికి వచ్చేసరికి వంటశాల అధికారి గాబరా పడిపోయాడు. అయ్యో మీరెందుకు వచ్చారు సార్, కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అన్నాడు హడావిడి పడిపోతూ. పర్లేదులే, ఇక్కడ కోడిగుడ్ల పని ఎలా జరుగుతుందో చూడ్డానికని వచ్చాను అన్నాడు రామం చుట్టూ చూస్తూ. ఒరే గణేషు, ఆఫీస్లోకి వెళ్ళి సారు కూర్చోవడానికి ఒక కుర్చీ తేరా అన్నాడతను అక్కడ పనిచేస్తున్న కుర్రాడిని చూస్తూ. పనిచేస్తున్న కుర్రాడిని పని మధ్యలో ఆపించి పరిగెత్తించడం ఎందుకు, ఇక్కడ స్టూల్ ఉంది కదా కూర్చుంటాను అన్నాడు రామం. వాళ్ళు గబగబా ఆ స్టూలుని శుభ్రంగా గుడ్డతో తుడిచారు. గుడ్లు ఉడకబెట్టడం అయిందా రామం అడిగాడు. అవుతోంది సార్, ఒక పావు గంట అయింది పెట్టి, మరో 20 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఇవాళ ఇక్కడికి ఎన్ని కోడిగుడ్లు వచ్చాయో చూపించే రసీదు కాపీ ఉందా? ఉంది సార్ అంటూ గబగబా వెళ్ళి ఇనుపతీగకు గుచ్చిన రసీదు తీసుకొచ్చి ఇచ్చాడు. ఒకసారి మీ వంటశాలల్లోకి వస్తాం అన్నాడు రామం. పిఏకి సైగ చేసి ఇద్దరూ లోపలికి నడిచారు. లోపల పెద్ద గ్యాస్ పొయ్యి మీద డేగిసా లాంటి పెద్ద వెడల్పైన గిన్నెలో గుడ్లు ఉడుకుతున్నాయి. రామం తన చేతిలో ఉన్న రసీదు కాగితం చూశాడు. దానిమీద 230 గుడ్లు తీసుకున్నట్లు ఉంది. ఇప్పుడు ఈ పెద్ద డేగిసాలో 230 గుడ్లు ఉడకబెడుతున్నారా? అవును సార్. రామం గ్యాస్ పొయ్యి దగ్గరకు నడిచి చూశాడు. పక్కనే ఒక మనిషి నిలబడి ఒక పెద్ద కర్ర తెడ్డుతో గుడ్లను నెమ్మదిగా కలుపుతున్నాడు. గుడ్లను అలా కలపాలా రామం అడిగాడు. అవును సార్, 10-12 అయితే పర్వాలేదు, కానీ చాలా ఎక్కువ ఉన్నాయి కదా సార్, అలా కలపకపోతే అవి సరిగ్గా ఉడకవు అన్నాడు వంటశాల మనిషి. రామం ఆ డేగిసా వైపు దీర్ఘంగా చూశాడు. రామం చూస్తుండగానే డేగిసాలో నీళ్లు తెల్లగా అయిపోయాయి. నీళ్లపైకి తెల్లగా నురుగులా ఏదో తేలసాగింది. అదేమిటి నీళ్లు అలా తెల్లగా అయిపోయాయి, పైన ఆ నురుగలా తేలుతున్నదేమిటి రామం ఆశ్చర్యంగా అడిగాడు. వంటశాల మనిషి మొహం పాలిపోయింది. గిన్నెలో బోల్డ్ ఎక్కువ గుడ్లు ఉడుకుతున్నాయి కదా సార్, ఒకదానికొకటి తగిలి కొన్ని గుడ్లు పగిలిపోయాయి అన్నాడు భయంగా చూస్తూ. చూస్తుండగానే నీళ్ల మీద తేలుతున్న తెట్టు లాంటిది ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నీళ్లు ఇంకా తెల్లగా అయిపోయాయి, మరికొన్ని గుడ్లు పగిలిపోయాయా రామం అడిగాడు. అవును సార్. ఎన్ని గుడ్లు పగిలి ఉంటాయి? 10 పగిలి ఉంటాయి సార్. మొత్తం అన్నీ ఉడికేసరికి ఎన్ని పగిలిపోవచ్చు? 10 పగలవచ్చు సార్. అంటే రోజుకి 20 గుడ్లు ఇలా ఉడుకుతున్నప్పుడే పగిలిపోయి నీళ్ళల్లో కలిసిపోయి వృధా అవుతున్నాయా? అతనేమీ జవాబు చెప్పలేదు. అలా జవాబు చెప్పకుండా నీళ్లు నమ్ములుతారేం, చెప్పండి నేను చెప్పింది నిజమా కాదా? నిజమే సార్ అన్నాడు. అసలు మామూలుగా ఇంత గిన్నెకి ఇన్ని నీళ్ళకి ఎన్ని గుడ్లు ఉడకబెట్టాలి? ఈ గిన్నె సైజుకి ఈ నీళ్ళకి 100 కంటే ఎక్కువ గుడ్లు ఉడకబెట్టకూడదు సార్. అదిగాక అలా గరిటతో కదపకూడదు. వంటశాల మనిషి ఎంతకు జవాబు చెప్పకుండా నీళ్ళ చూపులు చూస్తుంటే రామం పిఏ మధ్యలో కల్పించుకొని చెప్పాడు. అతను శాఖాహారి కాదు. ఈయన చెప్పింది నిజమేనా? తక్కువ నీళ్ళల్లో ఎక్కువ గుడ్లు వేసి ఉడికించడం వలన రోజుకు దాదాపు 20 గుడ్లు నష్టమవుతున్నాయి అన్న విషయం. మీరు బహుశా గ్యాస్ ఖర్చు తగ్గించుకోవడానికి ఇలా చేస్తున్నట్లున్నారు. గుడ్లు మీవి కావు కాబట్టి నష్టమైనా పర్వాలేదు అనుకుంటున్నారు, కానీ మీ చర్య వలన రోజు 10 మందికి అందవలసిన ఆహారం అందడం లేదు. మీ ఈ వంటశాల కాంట్రాక్టుని రద్దు చేయమంటారా రామం తీవ్రమైన స్వరంతో అడిగాడు. అతను జవాబు చెప్పలేదు. పదండి మనం వెళ్ళిపోదాం. ఈ ఏరియాలో అందరూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకి ఇవాళ మధ్యాహ్నం నా ఛాంబర్లో మీటింగ్ ఉందని కబురు పెట్టండి అని తన పిఏతో అంటూ రామం వెనక్కు తిరిగి కారు వైపు నడవసాగాడు. మధ్యాహ్నం భోజన సమయం తర్వాత అందరూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు రామం గదిలో సమావేశమయ్యారు. ఎక్కువ ఉపోద్ఘాతం లేకుండానే రామం చెప్పడం మొదలుపెట్టాడు. 4 రోజుల క్రితం మన కంపెనీ మైన్లో పనిచేసేవారికి పని మధ్యలో స్వల్పమైన ఆహారం ఇవ్వాలన్న పథకం ప్రవేశపెట్టింది. కానీ ప్రతి మైన్ దగ్గర దాదాపు రోజు 10 మందికి గుడ్లు అందడం లేదన్న విషయం తెలిసింది. బహుశా అది మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. నిన్న నేను ఒక ఆఫీసర్ను ఈ విషయమై అడిగితే
తనకు అలా ఎలా జరుగుతోందో అర్థం కావడం లేదని చెప్పి తప్పించుకో చూశారో? మీలో ఒక్కరైనా అసలు ఎందుకు అలా జరుగుతోందో విశ్లేషణ చేసి చూశారా? అసలు ఒక్కరైనా ఎప్పుడైనా వంటశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు గుడ్లు ఉడకబెడుతున్న విధానం పరిశీలించారా? వంటశాల పని మనం బయటి వారికి కాంట్రాక్టుకి ఇచ్చాం. ఆ కాంట్రాక్టుకి ఇచ్చిన వారు తమ గ్యాస్ ఖర్చు తగ్గించుకోవడానికి 2 సార్లుగా ఉడకబెట్టవలసిన గుడ్లు ఒక్కసారే ఉడకబెడుతున్నారు. దానివల్ల దాదాపు రోజుకి 20 గుడ్లు దాకా పగిలిపోయి వృధా అవుతున్నాయి. శాకాహారులకు ఇచ్చే రొట్టెల పిండి కూడా మనమే వాళ్లకు ఇస్తాం కాబట్టి వాళ్ళు ఆ పగిలిన గుడ్లకు బదులు రొట్టెలు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ రొట్టెలు రోజు ఒకరికే కాకుండా మార్చి మార్చి ఇవ్వడం వల్ల కార్మికులు కూడా ఇప్పటిదాకా మరీ ఎక్కువ అల్లరి పెట్టలేదు. కానీ నిన్న కార్మిక నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళ దృష్టికి కూడా ఈ విషయం వచ్చిందని తెలిసింది. నాకిప్పుడు మీ అందరి నుండి ఒక సమాధానం కావాలి. మీకు తెలిసే ఆ గుడ్లు అలా ఉడకబెట్టడం జరుగుతుందా? రామం అలా సూటిగా అడిగేసరికి ఎవరూ సమాధానం చెప్పకుండా ఒకరివైపు ఒకరు చూసుకోసాగారు. మీ మౌనం చూస్తుంటే మీకు ఇందులో కొంత భాగం ఉందేమో అనిపిస్తోంది. మొత్తం మన కంపెనీ దృష్టికోణంలో చూస్తే ఇది చాలా చిన్న విషయం, కానీ ఒక కార్మికుడి దృష్టికోణంలోంచి చూస్తే ఇది పెద్ద విషయమే. ఎంత చిన్న సదుపాయం అయినా సరే అది అందవలసిన వాళ్ళు అందరికీ అందవలసిందే. ఒకరికి కూడా అన్యాయం జరగకూడదు. 2-3 రోజుల్లో మీరు ఈ సమస్యను సరిచేయాలి. అంతేకాదు, ఇలా కోడిగుడ్లు ఉడకబెట్టే విషయంలో మరేదైనా సమర్థవంతమైన పద్ధతి ఉందేమో మీరు నాకు 2-3 రోజుల్లో చెప్పాలి. అలాగే సార్. మరొక విషయం, మా ఇంట్లో దిగే వాళ్ళల్లో చాలా తక్కువ మంది శాకాహారులు ఉన్నారు. వారికి ఇస్తున్న ఆహారం శాకాహారులు కాని వారికి ఇస్తున్న ఆహారంతో సమానంగా లేదేమో అని నాకు అనిపిస్తోంది. అంటే 2 కోడిగుడ్లలో ఉన్నన్ని మాంసకృతులు వాళ్ళకిచ్చే 2 రొట్టెల్లోనూ లేవేమో అనిపిస్తోంది. దీని గురించి కూడా మీరందరూ ఒక పరిశీలన చేసి నాకు 4-5 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి. సరే సార్. ఆఫీసర్లందరూ వెళ్ళిపోయారు. రామం చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక రామం అమ్మలతో అన్నాడు, పిల్లా, నువ్వు ఆ మధ్య 24 ఇడ్లీలు ఒకేసారి చేసే ఇడ్లీ స్టాండు, దానికి సరిపడా ఇడ్లీ కుక్కర్ కొన్నావు కదా, ఒకసారి నాకు చూపెట్టావు. ఇదేమిటి, ఇవాళ మీకు వంటింటి వస్తువుల మీద మనసు పోయింది? ఎప్పుడు అసలు నేను ఏ వస్తువులు కొన్నానో కూడా పట్టించుకోరు కదా, ఆశ్చర్యంగా అంది అమ్మలు. చిన్న పనుంది, దాన్ని వాళ్ళు ఎలా డిజైన్ చేశారో చూడాలి అన్నాడు. అమ్మలు వంటింట్లోకి వెళ్ళి ఇడ్లీ కుక్కరు స్టాండ్తో సహా తెచ్చింది. రామం ఇడ్లీ స్టాండుని పరిశీలించి చూశాడు. నేను అనుకున్నది సరిగ్గానే ఉంది అన్నాడు ఇడ్లీ స్టాండు అమ్మలకి తిరిగి ఇచ్చేస్తూ. ఏమిటో మీ మాటలు అర్థం కావడం లేదు. మీరు ఏమనుకున్నారు? అది సరిగ్గా ఉండడం ఏమిటి? అమ్మలు అడిగింది. రామం తమ ఆఫీసులో జరిగిన కోడిగుడ్ల ఉదంతం మొత్తం చెప్పాడు. కోడిగుడ్లు అన్నీ ఒక గిన్నెలో ఒక కుప్పలా పోసి కలిపి ఉడకపెట్టేయడం కంటే ఇడ్లీ స్టాండ్ లాంటి ఒక స్టాండ్ తయారు చేయించి అందులో గుడ్లు పెట్టి ఉడికించితే అవి చితికిపోవేమో అని ఆలోచించాను. ఈ స్టాండ్ ఐడియా బాగానే పనిచేస్తుందేమో అనిపిస్తోంది అన్నాడు రామం. మనం ఎప్పుడూ గుడ్లు ఉడకపెట్టలేదు కదా, అందువల్ల నాకు తెలియదు, కానీ మీరు చెప్తూ ఉంటే బాగానే ఉంటుందేమో అనిపిస్తోంది అంది అమ్మలు సాలోచనగా. నిన్ను మరొక విషయం అడగాలి పిల్లా. మా ఇంట్లో శాకాహారులకి కోడిగుడ్లకు బదులు 2 చిన్న పరోటాలు ఇస్తున్నారు. కడుపు నింపడంలో 2 సమానమే అయినా బలంలో ఈ రొట్టెలు కోడిగుడ్లకు సమానం కాదు అనిపిస్తోంది. వాళ్ళకి ఆ రొట్టెలకు బదులు మరి ఏమైనా బలమైన ఆహారం ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. నీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా? మనలాంటి శాకాహారులకి పప్పే బలం కదా, శనగలు నానబెట్టి ఉడకబెట్టి పోపు పెట్టి ఇవ్వచ్చు అంది అమ్మలు. ఈ శనగల విషయం కూడా ముందు ఆహారం నిర్ణయించినప్పుడు చర్చలో వచ్చింది. రోజు శనగలు తినడం వలన కడుపులో గ్యాస్ చేరిపోతుంది. పైగా మా ఇంట్లో తినడానికి సులువుగా ఉండే పదార్థాలు ఇవ్వాలి. పోపు పెట్టిన శనగలు అంటే చెయ్యంతా జిడ్డు జిడ్డుగా తయారవుతుంది. చెయ్యి శుభ్రపరచుకుందుకి నీళ్లు ఎక్కువ అవసరం అవుతాయి. ప్రస్తుతం మేము రొట్టెలను చుట్టల్లా చుట్టి ఆ చుట్టలను ఆకుల్లో చుట్టి ఇస్తున్నాం. తింటున్న వాళ్ళు ఆకుతో రొట్టెను పట్టుకొని తింటున్నారు. మనం ఇచ్చే ఆహారం అలా ఉండాలి అన్నాడు రామం. అమ్మలు ఆలోచనలో పడింది. ఒక ఉపాయం తోస్తోందండి అంది సాలోచనగా. చెప్పు చెప్పు అన్నాడు రామం ఉత్సాహంగా. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.